హే గాయ్స్, నేను మీ భద్రాన్ని మరొకసారి కొత్త అప్డేట్తో మీ ముందుకే తెచ్చాను. వాలంటీర్స్కి అవార్డ్స్ రీసెంట్గా మనకి గవర్నమెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే వాలంటీర్స్ అందరికీ ఉగాది రోజున అయితే అవార్డ్స్ అయితే ఇవ్వాలి. కానీ మనకి ఉగాది అనేది ఈ ఇయర్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వస్తుంది, కాబట్టి ఇప్పుడే మనకి గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ అవార్డ్స్ అనేది ఇప్పుడు తీసుకొని రావడం జరిగింది. సో ఇది బాగానే ఉంది. కొంతమందికి ఒక డౌట్, అన్న ఇప్పుడు మేము కొన్ని చోట్ల విడత పత్రాలు ఇస్తున్నాము, కొన్ని చోట్ల అయితే చేయట్లేదు, కొన్ని న్యూస్ పేపర్స్లలో అయితే మ్యాటర్ అయితే వస్తుంది, ఇంకొన్ని న్యూస్ పేపర్స్లో అయితే ఎటువంటి మ్యాటర్ అయితే రాలేదు, ఇప్పుడు శాలరీ గురించి మాకేమైనా శాలరీ ఏమైనా పెంచే అవకాశం ఉందా, సో ఈ అవార్డ్స్తోనే సరిపెడతారా ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాలంటీర్కి సంబంధించి ఏ ఒక్క అప్డేట్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అనేది ఆల్ అయితే యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. నా నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో అనేది మీరు మిస్ కాకుండా ఉంటారు. సో ఇకపోతే ఇంకా మీరు ఏమైనా మీ అభిప్రాయం చెప్పాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను, జాయిన్ అవ్వండి, అందులో నా నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయండి. ఇకపోతే ముందుగా మనం చూసుకున్నట్టయితే వాలంటీర్స్కి అవార్డ్స్ కార్యక్రమం అయితే రిలీజ్ అయితే దగ్గర పడుతుంది. యాక్చువల్గా మనకి ఈ అవార్డ్స్ ఫంక్షన్ అనేది ఉగాదిలో అయితే తీసుకురావాలి, కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, ఎలక్షన్ ఉందనే ఉద్దేశంతో ఇప్పుడే మనకి సేవా మిత్ర రత్న వజ్ర అవార్డ్స్ అంటే 10,000, 20,000, 30,000 సంబంధించి వాలంటీర్స్కి అయితే కార్యక్రమం అయితే జరగనుంది. ఈ కార్యక్రమంకి ముందుగానే ఇప్పుడు ప్రజెంట్ మన వాలంటీర్స్ అయితే కొన్ని చోట్ల వినతి పత్రాలు ఇస్తున్నారు ఎంపీడీఓ గారికి, ఇకపోతే మున్సిపల్ కమిషనర్ గారికి. ఇంకొన్ని చోట్ల వచ్చేసి అసలు పట్టించుకోవట్లేదు, ఇది బాగానే ఉంది. కానీ కొన్ని న్యూస్ పేపర్స్లో మాత్రం వాలంటీర్స్ ధర్నా చేస్తున్నారని వస్తుంది, కొన్ని దాంట్లో అసలు వాలంటీర్స్ ధర్నానే చేయట్లేదు, అసలు ఎక్కడ ఏం లేదు, శాద్వయుతంగా ఉంది, ఇవన్నీ ఫేక్ న్యూస్ అని కొన్ని చోట్ల అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఏది నమ్మాలో ఏది నమ్మాలో కూడా తెలియలేట్లేదు. సో ఇప్పుడు నేను చెప్పాలనుకునేది ఏంటంటే, మన వాలంటీర్స్కి అవార్డ్స్ కన్నా ఒక 3,000 శాలరీ అనేది పెంచితే బాగుంటుందని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కూడా మీరు కామెంట్ చేయండి. సో ఇకపోతే మనకి వాలంటీర్స్ అవార్డ్స్ 10,000, 20,000, 30,000 కార్యక్రమం అనేది ఫిబ్రవరి 15వ తేదీ 16వ తేదీ రిలీజ్ అయితే చేస్తున్నారు. ఈ వాలంటీర్స్కి ఎవరైతే మన వాలంటీర్స్లో బెస్ట్ వర్క్ చేస్తుంటారో వాళ్ళకి 30,000, ఇంకొంచెం చేసిన వాళ్ళకి 20,000, నార్మల్గా ప్రతి వాలంటీర్కి 10,000, ఇలా 3 కేటగిరీలుగా అయితే ఇస్తారు. మరొక వీడియోలో మనం ఎలా సెలెక్ట్ చేస్తారు ఏంటనేది అయితే మాట్లాడుకుందాం. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.